हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सन्नी किचन। स्वीट कॉर्न तो टेस्टी स्नैक रेसिपी कबाब्स एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। ई रेसिपी अयिते चाला ईजीगा तैयार चेसुकोवच्चु। ईवनिंग टाइम स्नैक की पर्फेक्ट गा उंटुंदी। पैन क्रिस्पीगा, लोपल सॉफ्ट गा चाला बागुंटुंदी। కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు, ఖచ్చితంగా ట్రై చేయండి। ఈ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం। స్వీట్ కార్న్ తీసుకోవాలి, కొంచెం ఫ్రెష్గా ఉండే స్వీట్ కార్న్ అయితే కబాబ్స్ చాలా టేస్టీగా ఉంటాయి। ఇక్కడ నేను రెండు స్వీట్ కార్న్స్ తీసుకున్నాను। స్వీట్ కార్న్ తీసుకొని విత్తనాలు ఇలా వలిచి పెట్టుకోవాలి। ఫస్ట్ ఒక రెండు లైన్లు వలుచుకోండి, తర్వాత ఈజీగా వచ్చేస్తాయి। మిక్సీ జార్ తీసుకొని స్వీట్ కార్న్స్ని మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు। స్వీట్ కార్న్లో చాలా వాటర్ ఉంటుంది, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి, కొంచెం పెద్ద సైజులో ఉండే బౌల్లోకి తీసుకోండి। మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలానే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి। ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇందులోకి బ్రెడ్ పౌడర్ యాడ్ చేయాలి। మిక్సీ జార్ తీసుకొని 3 బ్రెడ్ పీసెస్ తీసుకోండి। ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు। ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను, ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది। బ్రెడ్ పౌడర్లో 1/2 కప్ తీసి పక్కన పెట్టుకొని 1/2 కప్ అయితే స్వీట్ కార్న్ పేస్ట్లో యాడ్ చేయండి। మిగతా 1/2 కప్పు కబాబ్స్ని కోట్ చేసుకోవడానికి కావాలి। 1/2 కప్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని 4-5 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి। కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి। కొత్తిమీర పచ్చిమిర్చి వేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి। ఇవి ఆప్షనల్, చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు। 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, ఇది ఇంట్లో తయారు చేసిన ఆరిగానో, 1/2 టీ స్పూన్ వేసుకోండి। ఆరిగానో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి। ఏ డిష్కైనా ఆరిగానో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి। 1/2 కప్పు కార్న్ఫ్లోర్, అలానే 1/2 కప్పు మైదా యాడ్ చేసుకోండి। ఇక్కడ నాకు కరెక్ట్గా 1/2 కప్ అయితే సరిపోయింది, మీరు కావాలనుకుంటే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు। పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, చేతులకి అతుక్కున్నా పర్వాలేదు, కబాబ్స్ అయితే చాలా బాగా వస్తాయి। ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। కబాబ్స్ని ముందు ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ పౌడర్ కోట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి, అందుకే కార్న్ఫ్లోర్ మిక్చర్ తయారు చేసుకున్నాము। ముందుగా చేతికి ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకోండి, కొద్దిగా పిండి చేతిలోకి తీసుకొని ఇలా బౌల్ లాగా తయారు చేసుకోవాలి। ఆ బౌల్ని ముందు కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ పౌడర్తో కోట్ చేసుకోండి। ఈ విధంగా బాల్స్ అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి। పిండి చేతికి అంటుకుంటున్నా పర్వాలేదు, కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోండి। తయారు చేసుకున్న బాల్స్ని కార్న్ఫ్లోర్ మిక్చర్లో డిప్ చేసి బ్రెడ్ పౌడర్తో కోట్ చేస్తే షేప్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది। మీకు నచ్చిన షేప్స్ అయితే తయారు చేసుకోవచ్చు, ఓవెల్ షేప్ తయారు చేసుకోవచ్చు, రౌండ్ షేప్ కానీ లేదా వడలులాగైనా తయారు చేసుకోవచ్చు। మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో మనం కబాబ్స్ తయారు చేసుకోవచ్చు। కడాయి హీట్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి, కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోండి, కబాబ్స్ అన్నీ మునగాలి కాబట్టి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి కబాబ్స్ వేసుకోండి। లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు ఉడికించుకోండి, లోపల కూడా బాగా ఉడుకుతాయి। 2 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో, ఈ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది। ఈ కబాబ్స్ అయితే అస్సలు ఆయిల్ పీల్చవు। సేమ్ ప్రాసెస్లో కబాబ్స్ అన్నీ ఫ్రై చేసుకోండి। ఫస్ట్ నేను రౌండ్ షేప్ కబాబ్స్ వేశాను, ఇక్కడ ఓవెల్ షేప్లో వేసుకుంటున్నాను। కబాబ్స్ చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు। స్వీట్ కార్న్తో ఈజీగా కబాబ్స్ రెడీ అయిపోయాయి, చూడటానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి, కిడ్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారు। ఈవినింగ్ టైంలో డిఫరెంట్గా స్నాక్స్ ట్రై చేయాలంటే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి, మస్ట్ ట్రై రెసిపీ ఇది। ఈ కబాబ్స్ని నార్మల్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే టమాటా కచప్ కానీ చిల్లీ సాస్తో కానీ చాలా బాగుంటాయి, మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోండి।
వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.